శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. గురుకృపా హి కేవలం. తులారాశి, తులారాశి వారికి మానసికమైనటువంటి చీకాకులు కొద్ది కొద్దిగా కనపడుతున్నాయి. ఈ వారంలో అనూహ్యమైనటువంటి ఒక పదవి ఉన్నతి కానీ లేకపోతే ఒక ఉద్యోగ బదిలీ కానీ మిమ్మల్ని వరిస్తుంది. అయితే ఏది జరిగినా అది మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఊహించకపోయినా మిమ్మల్ని ఒక రాజయోగం వరిస్తుంది. చిన్న చిన్నపాటి మానసిక చింతనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. ఆర్థికపరంగా మీరు దయచేసి ఎవరికి కూడా ఈ వారం అప్పులు ఇవ్వడం కానీ, ఎవరికి గ్యారంటీ సంతకాలు పెట్టడం లాంటివి కానీ చెయ్యవద్దు అనేది మనవి. విద్యార్థులు కొద్దిగా శ్రమపడవలసి వస్తుంది ఉత్తీర్ణత సాధించడానికి. అట్లే ఈ రాశిలో ఉండేటువంటి కాంట్రాక్టర్లు కానీ లేకపోతే సినీ కళారంగాల వాళ్ళు కానీ కొద్దిగా ఎదురు చూడవలసి వస్తుంది అవకాశానికి. వారాంతానికి సుఖంగా ఉంటుంది. మీ చేతి దాకా డబ్బులు వచ్చాయి అనుకున్నవి కొద్దిగా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ వారము దుర్గాదేవి గుడిలో నిమ్మడప్పులో దీపం పెట్టి ఒక్క 11 ప్రదక్షిణలు నిత్యము చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. ఆ దుర్గాదేవి యొక్క ఆరాధన వలన ఆలస్యమయ్యేటువంటి విషయం చక్కగా దగ్గరకు వచ్చి మనల్ని వరించి మనకు ఆనందాన్ని సౌఖ్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేసి అమ్మవారికి ఒక 16 ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ పరిహారాలతోటి మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you.